వంగవీటి రంగా 77వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఆయన అభిమానులు. విజయవాడ బందర్ రోడ్డులో రంగా విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులర్పించారు. రంగా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నామని, ఆయన ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేస్తామన్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో చూశామన్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో, నాయకులకు ఎలా బుద్ధి చెప్పారో మనకు కనిపిస్తుందని వంగవీటి రాధ అన్నారు. అందరం కష్టపడి పనిచేసేది, చేసింది ప్రజల క్షేమం కోరేనన్నారు. ఈ ఎన్నికలు ప్రజల కోసం జరిగాయని, బేరసారాల కోసమో పదవుల కోసమో జరిగిన ఎన్నికలు కావని, అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారన్నారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలన్నదే రంగా ఆశయమని, దానిని నెరవేరుస్తామని వంగవీటి రాధ అన్నారు. జయంతి సందర్భంగా ఇవాళ కేవలం ఒక విజయవాడ నగరమే కాదు, రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పని, ప్రతి సామాన్యుడికి అండగా నిల్చోవాలని చెప్పని ఒక నాయకత్వం, ఒక పటిష్ట నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరూ కష్టపడేది, ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి, ప్రజలు పట్టించుకోవాలి. ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మనం తీర్పిచ్చారు. అది తప్పకుండా ప్రజలే ముఖ్యం. రంగా గారి